ఈ సినిమాలోని విజయ్ పాత్రకి మాత్రమే కాదు, ఆ విజయ్ లాంటి ఎంతో మందికి బయట ఉన్న వాళ్ళకి కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఒక క్యారెక్టర్ని డిజైన్ చేశారు కిషోర్ తిరుమల గారు. ఆయన పోసాని గారు పోషించిన పాత్ర. సో ఇప్పుడు పోసాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఐ థింక్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో తండ్రి పాత్రతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు మజిలి అండ్ చిత్రలహరి. కంగ్రాచులేషన్స్ సార్. ప్లీజ్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మైత్రి మూవీస్ వారికి, డైరెక్టర్ గారికి, ముఖ్యంగా సాయిధరం తేజకి చాలా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మంచి సినిమాలో నాకు చాలా మంత్రి పాత్ర ఇచ్చారు డైరెక్టర్ తిరుమల కిషోర్ గారు. నా పాత్ర అందులో సాయిధరం గారు వేసిన పాత్ర, ఇది ఎక్కడైనా ఉంటుంది, ఇండియాలో ఎక్కడైనా ఉంటాయి, మన పల్లెటూళ్ళలో చాలా ఉంటాయి, సిటీల్లో కంటే పల్లెటూళ్ళు ఎక్కువ ఉంటాయి, మా ఇంట్లో కూడా ఉంది. మా నాన్న నాలంటోడే, కానీ మా నాన్నకి ఏంటంటే చదువు లేదు, దాన్ని మాటల రూపంలో ఎప్పుడు చెప్పలేడు. నేనేం తప్పు చేసినా ఊ లుక్కి చెల్లిపోతుంటాడు, నేనేం మంచి పని చేసినా అదే లుక్కి చెల్లిపోతుంటాడు. మాటలు సరిగా రావు అంటే మా నాన్న వాళ్ళు కూడా చదువుకోవాలి. ఆయన ఫేస్ చూసేనే అనుకుంటా, ఓహో నేను మంచి పని చేశాను, ఫేస్ కొంచెం కలగా ఉంది మా నాన్నది, నేను ఏదో పని చేశాను అలాగే చూస్తాడు, మళ్ళీ ఈ తప్పు చేయకూడదు అన్నట్టు. నా క్యారెక్టర్ సేమ్, నేను కూడా నా కొడుక్కి ఇందులో పాత్ర లాంటి ఫాదర్నే. మావాడు ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ కదా, మావాడు చాలా తెలివి మెరినోడు సాయిధరం తేజలాగా, నేను తెలివిపెరినోడే చదువుకున్నా కాబట్టి. నేను మావాడు తప్పు చేసినప్పుడు ఏం పర్లేదురా, నేను కూడా చాలా తప్పులు చేశాను, ఇంకా చేయమాకు, అంతవరకే నా పర్మిషను, ఇంక రెండు మాటలు ఎక్కువ చెప్పానుకో ఆ చాలే ఊరుకో నా తెలుసులే. ఇప్పుడు మావాడు హంగేరియలో ఉన్నాడు, అక్కడ ఫోన్లో కూడా అంతే, ఒరే నువ్వు కాలేజ్ సరిగ్గా వెళ్తున్నావా, సర్లే వేరే మాట్లాడు, అందులో మీనింగ్ అంతా తీసుకుంటాడు. నువ్వు నాకు చెప్పేది ఏంటి, ఎలాగైతే సాయిధరం తేజ నన్ను తిట్టాడో సినిమాలో, మా అబ్బాయి కూడా నన్ను చాలాసార్లు తిట్టాడు, అరిచేవాడు పెద్దగా. మేము కామ్గా ఉండేవాడిని, నేను విడిగా మీ పోసాను కృష్ణమూర్తిగా, నా గురించి మీకు ఒక ఇంప్రెషన్ ఉంది కదా, అది ఇంట్లో లేదు, నాకు నా పిల్లడి దగ్గర లేదు. నా భయం ఏంటంటే ఇట్లా అరిచానుకో నా కొడుకు వాడు పారిపోతాడేమో, అసలు నాతో మాట్లాడేమో. అందుకని నేను మా ఆవిడ చాలా క్వైట్గా ఉంటాం ఇద్దరం. మావాడు అరుస్తున్న కొద్దికి మేము ఇంకా తగ్గుతుంటాం, ఇంకా పెద్దగా అరిస్తే ఇంకా తగ్గుతాం, వాడు కూలుకున్నప్పుడు మేము మెల్లిగా పైకి లెగుస్తుంటాం. ఇది సేమ్ ఈ సినిమా చూసిన తర్వాత నా కొడుకు కూడా చెప్పా, అరే నీలాంటి వాడు ఎరా సాయిధరం తేజ సాలేవరికా అంటాడు, ఆ సినిమా చూస్తాడు, అవునరా సాయిధరం తేజ బాగున్నాడు, గడ్డం గడ్డ బాగుంది నేను అలాగా అంటుంటాడు. ఇలాగా ఇంత ఐడెంటికల్ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా తిరుమల కిషోర్కి, ఈ మంచి బ్యానర్లో నాకు అవకాశం ఇచ్చినందుకు మైత్రి మూవీస్ వారికి, ముఖ్యంగా మా సాయిధరం తేజ, సాయి ఐ లవ్ యూ రాజా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.